హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 16వ అధ్యాయం 29వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూద్దాం. నిన్నటి వరకు చూస్తే శ్రీకృష్ణ భగవాన్ని కాళీయ సర్పం ఏదైతే ఉందో అది కాటు వేయడం, శ్రీకృష్ణ భగవానుడు స్పృహ తప్పి పడిపోవడము, ఆ తర్వాత కాళీయ సర్పం తన శరీరంతో శ్రీకృష్ణుణ్ణి గట్టిగా చుట్టేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత ప్రకృతిలో వచ్చినటువంటి ఈ యొక్క అపశకునాలు ఏవైతే ఉన్నాయో, ఈ అపశకునాలను తెలుసుకున్నటువంటి గోపాలులందరూ అంటే వ్రజవాసులందరూ కూడా శ్రీకృష్ణునికి ఏదో ప్రమాదం జరిగింది అనేటువంటి భావనలో పరిగెత్తుకుంటూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలని అనుసరిస్తూ, పాద ముద్రలని అనుసరిస్తూ యమునా నదీ తీరానికి చేరుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే మనం శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాల యొక్క ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, అందరి పాదాలలాగా శ్రీకృష్ణ పాద భగవానుడి యొక్క పాదాలు నార్మల్గా ఉండవు. ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రలను కలిగి ఉంటుంది. శంఖు, చక్రం, గద ఇవన్నీ ఉంటాయి. ఆయన పుష్పము ఇవన్నీ ఉంటాయి. సో ఈ ముద్రలు కలిగినటువంటి పాదాలు మరి ఎలా మట్టిలో కనిపించకుండా పోకుండా ఎలా అలా ప్రత్యేకించి అలా కనిపిస్తూ ఉన్నాయి, మరి మిగిలినటువంటి గోపబాలులందరూ పాద ముద్రలు ఎందుకు కనిపించట్లేదు, కేవలం కృష్ణుని పాద ముద్రలు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాయి, కృష్ణుని ఎటు నడిచినా కానీ అందరికి ఎలా తెలుస్తుంది అని అంటే, కృష్ణుడి యొక్క పాద ముద్రలు చాలా దివ్యమైనవి అనేటువంటి విషయం బృందావన వాసులందరికీ తెలుసు. కాబట్టి కృష్ణుడి పాద ముద్రలలో కాళ్ళు వేసి నడవకుండా భద్రపరుస్తూ ఆ పాద ముద్రలను వాళ్ళు నడిచేవాళ్ళు. అంటే బృందావన భూమి మీద కృష్ణుడు వేసినటువంటి ప్రతి అడుగు కూడా మట్టిలో కలిసిపోకుండా, లేదంటే వేరే వాళ్ళు నడిచి దాన్ని చెరిపే వేయకుండా దాన్ని చాలా జాగ్రత్త పడడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో అది పోకుండా చూసుకున్నారు. అందుకనే గోపబాలులందరూ కూడా కృష్ణుడితో కలిసి నడిచినా కానీ పక్కన నడిచేవాళ్ళు, ఆయన పాదాల్లో పాదం వేసి నడిచేవాళ్ళు కాదు. సో అలా వేస్తే ఏమవుతుందని, కృష్ణుడి పాదముద్రలు చాలా పవిత్రమైనటువంటి పాదముద్రలు, ఈ భూమి మీద కృష్ణుడి యొక్క పాదముద్రలు ఉండాలి అని వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి అయితే వీళ్ళందరూ కూడా యమునా నదికి చేరుకోగానే అక్కడ తెలిసిపోయింది, అక్కడ శ్రీకృష్ణ భగవానుడు స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. పైగా కాళీయుడు తన శరీరంతో చుట్టి వేసి ఉన్నాడు. ఇంకా చూస్తే బయట కొంతమంది గోపబాలులందరూ కూడా మూర్ఛ పడిపోయి ఉన్నారు. ఇక గోవత్సాలు, గోవులు మాత్రం శ్రీకృష్ణ భగవాను కోల్పోయాము అనేటువంటి బాధలో అరుస్తూ, కృష్ణుడి వైపు చూస్తూ అవి అరుస్తూ ఏడుస్తూ ఉన్నాయి. ఇది చూసినటువంటి అక్కడ వృందావన వాసులందరికీ కూడా ఇక తమ ప్రాణాన్ని కోల్పోయినటువంటి స్థితిని వాళ్ళు పొందారు. వాళ్ళు శ్రీకృష్ణ భగవాన్ని ఎలా అయినా రక్షించుకోవాలి అని కొంతమంది పరిగెత్తి యమునా నదిలోకి దూకాలని అనేటువంటి ప్రయత్నం చేస్తే కొంతమంది మూర్చిపోయారు, కొంతమంది నిర్ఘాంతపోయి చూస్తున్నారు, కొంతమంది ఏం చేయాలో దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో ఏడుస్తూ ఉన్నారు. అయితే బలరాముడు వీళ్ళందరినీ కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బలరాముడికి తెలుసు, ఒకవేళ శ్రీకృష్ణ భగవానుడు అంతగా ఆడుకోవాలి అనుకుంటే సామాన్యమైనటువంటి సర్పంతో ఎందుకు ఆడుకుంటున్నాడు, ఆదిశేషుడైనటువంటి నేనే పక్కన ఉంటే నాతో ఎప్పుడు ఆడుకోకుండా పోయి ఎందుకు ఈ సామాన్యమైనటువంటి సర్పంతో ఆడుకుంటున్నాడు, కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసిన వాడు కాబట్టి ఈ సామాన్యమైనటువంటి సర్పం కృష్ణుని ఏమి చేయదు అనేటువంటి ఒక పూర్తి నమ్మకం బలరాముడికి ఉంది. అందుకని బలరాముడు బలవంతంగా వెళ్ళే వాళ్ళని పట్టుకొని మరీ ఆపుతున్నాడు. కొంతమందిని మాటలతో చెప్పి ఆపుతున్నారు, కొంతమందికి కళ్ళతో సైగలు చేసి మరీ ఆపుతున్నారు. ఈ విధంగా బలరాముడు అక్కడ ఉన్నటువంటి వ్రజవాసులందరినీ కూడా కృష్ణుని రక్షించడానికి చేసేటువంటి ప్రయత్నాల నుంచి ఆయన ఆపుతున్నారు. ఎందుకంటే కృష్ణుని రక్షించడం అనేటువంటిది వ్రజవాసులకి సాధ్యమయ్యేటువంటి పని కాదు, కృష్ణుణ్ణి కృష్ణుడే రక్షించుకోగలరు అనేటువంటిది ఇనికి తెలుసు. కాబట్టి పైగా బలరాముడు కొంచెం మందహాసం కూడా చేస్తున్నారు, ఎందుకంటే కృష్ణుడి ఇదంతా ఆటగా చేస్తున్నారు అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. కాబట్టి ఓకే, కాబట్టి ఇక ఎప్పుడైతే ఇక వీళ్ళందరినీ ఆపేశారో, ఇక అప్పుడు కొంచెం సేపు వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు మూర్చిపోయినట్లుగానే నటన చేస్తూ ఉన్నారు. అప్పటి వరకు కూడా బయట ఈ వాతావరణం అంతా ఉంది. ఇక కొద్దిసేపటి తర్వాత శ్రీకృష్ణ భగవానుడు తన శరీర ఆకృతిని పెంచేశారు, తన శరీరాన్ని పెద్దగా చేయడం మొదలుపెట్టేశారు. ఎప్పుడైతే శరీరాన్ని పెద్దగా చేశారో, ఇక కాళీయుడి యొక్క శరీరంతో చుట్టబడి ఉన్నటువంటి శరీరం పెద్దగా అయిపోవడం వల్ల
కాళీయ సర్పం యొక్క శరీరం బాధను కలిగిస్తుంది కాళీయుడికి, పీడ కలుగుతుంది. సో ఆ పీడ నుంచి రక్షించుకోవడం కోసం కాళీయుడు పట్టుని వదిలేయడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే పట్టు వదిలేశారో శ్రీకృష్ణ భగవానుడు వెంటనే దుమికారు బయటికి, బయటికి దుమికి తన్ను తాను కాళీయ సర్పం యొక్క పట్టు నుంచి రక్షించుకోవడము అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు పాము చుట్టూ తిరుగుతూ ఉన్నారు, కాళీయ సర్పం చుట్టూ తిరుగుతూ తన తోకను పట్టుకొని ఒక్కసారిగా ఎగిరి తన పడగల మీదకి దూకడం అనేటువంటిది జరిగింది. పడగల మీదకి దూకుతున్నారు, ప్రత్యేకించి ఒక 100 తలలు ఏవైతే ఉన్నాయో, 101 తల ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ప్రముఖమైనటువంటి తలలు. యాక్చువల్గా అయితే 1000 పడగలు ఉంటాయి. 1000 పడగలు ఉన్నటువంటి కాళీయ సర్పముకు ఉన్నటువంటి మెయిన్ పడగలు ఎన్ని అంటే ఏంటి, కాటు వేయగలిగినటువంటి పడగలు ఎన్ని అంటే 100 పడగలు, అంటే ప్రముఖమైనటువంటి పడగలు 101 పడగ. ఈ 101 పడగల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క పడగ శ్రీకృష్ణ భగవానుడిని కాటు వేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఏ పడగకైతే శక్తి పుంజుకొని కృష్ణుడిని కాటు వేయాలి అని ముందుకొస్తుందో ఆ పడగ మీద కాలు వేస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఒక పడగ మీద నుంచి ఇంకొక పడగ మీదకి శ్రీకృష్ణ భగవానుడు తన కాలుని మారుస్తూ జంప్ చేస్తూ శ్రీకృష్ణ భగవానుడు డ్యాన్స్ వేస్తూ ఉన్నారు అక్కడ. సో కాళీయుడి యొక్క శిరస్సుల మీద శ్రీకృష్ణ భగవానుడు నృత్యం చేస్తూ ఉన్నారు. ఏ కాలు ఎప్పుడు ఏ పడగ మీద పడాలి అనేటువంటిది, ఏ పడగ అయితే కాటు వేయబోతుందో ఆ పడగ మీద కాలు వేస్తూ ఉన్నారు. సో ఇదిలా ఉండగా అక్కడ దేవతలందరూ కూడా అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, దేవతలు అందరూ కూడా అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడు వేస్తున్నటువంటి డ్యాన్స్కి వాళ్ళందరూ కూడా పాటలు పాడుతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్లే చేస్తున్నారు, కీర్తనలు చేస్తూ ఉన్నారు. సో కృష్ణుడికి సేవ చేయడానికి మించినటువంటి అవకాశం దీనికి మించి ఇంకొకటి ఉండదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప విద్య ఏదైతే ఉందో, సంగీతం అయితే లేకపోతే వాయిద్యాలని వాయించటం అయితే, మ్యూజిక్ ప్లే చేయడం అంటే, ఇవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడు డ్యాన్స్ వేసేటువంటి సమయంలో కనుక ఉపయోగించగలిగితే వాళ్ళకు ఉన్నటువంటి కళకి అక్కడ సార్థకత చేకూరుతుంది. అందుకనే అక్కడ ఉన్నటువంటి గంధర్వులందరూ కూడా అక్కడికి వచ్చి శ్రీకృష్ణ భగవానుడి మీద పుష్పవృష్టి కురిపిస్తూ వాళ్ళందరూ కూడా పాటలు పాడుతూ దుందుబులు మోగిస్తూ డ్యాన్సులు వేస్తూ వాళ్ళు కూడా శ్రీకృష్ణ భగవానుడిని ప్రోత్సహించడం అనేటువంటిది జరిగింది. సో ఇది ఇలా ఉండగా శ్రీకృష్ణ భగవానుడు ఒక్కొక్క పడగ మీద కాలుతో తంతు ఉంటే కాళీయ సర్పం యొక్క నెత్తి మీద అంటే పడగల మీద రక్తపు చాయలు, తర్వాత కళ్ళ నుంచి రక్తం, నోటి నుంచి రక్తం అనేటువంటిది వస్తుంది. సో ఇంతవరకు మనము చదువుకున్నాము. సో ఆ తరువాత ఇంకా కాళీయుడికి ఉన్నటువంటి ఈ పరిస్థితిని చూసి ఇక కాళీయ సర్పము యొక్క భార్యలు ఏ విధంగా స్పందించారు, మరి శ్రీకృష్ణ భగవానుడికి ఎలా ప్రార్థన చేశారు, కాళీయుడిని ఎలా శ్రీకృష్ణ భగవానుడు దండించి క్షమించి వదిలేశారు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. 29వ శ్లోకం నుంచి మనం ఈరోజు 29 కూడా అయిపోయినట్టుంది ప్రభుజీ, 30 నుంచి మాతాజీ 29 కూడా అయిపోయినట్టుంది. 29 అవ్వలేదు మాతాజీ, 28 ప్రభుజీ, 28 వరకు అయింది. 28 ప్రభు, 29 అవ్వలేదు. ఓకే, 29 చదవండి మాతాజీ. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. క్షిభిర్ఘరమధ్వమతిరసున్నమతి నిశ్వసథో రుషోచై సమున్నమతి విశ్వసో రుషోచై నృత్యం పదాను నమయం పుష్పై ప్రపూజితా ఇవేహ పుమాన్ పురాణః. పుష్పై ప్రపూజితా ఇవేహ మపూన్ పురాణః. నేత్రముల నుండి విషములను కక్కుచూ కాళీయుడు అప్పుడప్పుడు దేనేని శిరమును నెత్తుటకు సాహసించి క్రోధముతో తీవ్రముగా ముసలు కొట్టుచు. అప్పుడు శ్రీకృష్ణుడు దానిపై
నృత్యము కావించి తన పాదముతో పాదము చే తొక్కి దానిని మర్దించుచుండెను. దేవతలు అట్టి ప్రతి ప్రదర్శనకు ఆ దేవదేవుడు తగు అతనిని పుష్పవృష్టికే అర్పించింది. అదే ఓకే. సో ఒక్కొక్కసారి కాళీయుడికి కూడా కోపం వస్తుంది. ఎప్పుడైనా సరే పాము తోక పట్టుకుంటేనే కోపం వస్తుంది. అలాంటిది డైరెక్ట్గా పడగ మీద కాలు పెట్టి తొక్కితే ఏ విధంగా ఉంటుంది? కాళీయుడికి ఇంకా కోపం వస్తుంది. ఒక్కొక్క పడగతోటి ఇక బుస కొడుతూ కృష్ణుని కాటు వేయాలి అనేటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రతి పడగ మీద కూడా శ్రీకృష్ణ భగవానుడు కాళ్ళు వేస్తూ నృత్యం చేయడం అనేటువంటిది చూశారు. సో అది చూసినటువంటి దేవతలందరూ కూడా అద్భుతమైనటువంటి నృత్యంలా కనిపించింది వాళ్ళకి. ఈ అద్భుతమైనటువంటి నృత్యాన్ని వాళ్ళు కీర్తిస్తూ వాళ్ళు పుష్పవృష్టి కురిపించడం అనేటువంటిది జరిగింది. 30వ శ్లోకం శేషరత్నం మాత. హరే కృష్ణ ప్రభుజీ. తచ్చిత్రతాండవ విరుద్ధ పణా సహస్రో తచ్చిత్రతాండవ విరుద్ధ పణా సహస్రో రక్తం రక్తం ముఖైరుర్భవన్ నృపభగ్న గాత్రః. రక్తం ముఖైరు వమన్ వమన్ రూపభగ్న గాత్రః. స్మృత్వా చరాచర గురుం పురుషం పురాణం. చరాచర గురుం పురుషం పురాణం. నారాయణం తమన తమరణం మనసా జగామ. నారాయణం తమరణం మనసా జగామ. పరీక్షిత్ మహారాజా, శ్రీకృష్ణుని అద్భుతమగు తాండవ నృత్యము కాలీయుని వేయు పడగలను తృప్తి వేసి శిథిలము కావించెను. అంతటా సర్పము తన నోళ్ల నుండి అధికముగా రక్తమును ప్రక్కుచు శ్రీకృష్ణుడు చరాచర గురువు పురాణ పురుషుడునగు నారాయణుడే అని చివరికి గుర్తించెను. ఆ విధముగా కాళీయుడు తన మనస్సులోనే ఆ దేవాది దేవుని శరణు చొచ్చెను. చెప్పుకోవాలి వారి భాష్యము. కాళీయుడు పూర్వము విషమును కక్కినను, ఇప్పుడు అది తరిగిపోగా రక్తమును కక్కనారంభించినని శ్రీల ప్రతిపదల వారు దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను గ్రంథమునందలి 16వ అధ్యాయము తెలిపిరి. ఈ విధముగా విషరూపమున ప్రకటమైనట్టు హృదయమందలి నీచ కల్మషము నుండి కాళీయుడు శుద్ధి పడిను. ఇచ్చట శ్రుత్వ అను పదము ప్రధానమైనది. కాళీయుని పత్నులు నిజమునకు కృష్ణ భక్తులు అంటారు. దేవదేవునకు శరణు చొచ్చినమని వారు తన భర్తకు నచ్చ చెప్పుటకు పలు మార్లు యత్నించరని ఆచార్యులు తెలిపిరి. చివరకు దుస్సాహసమగు వ్యధయందు అతడు తన పత్నుల సలహాను గుర్తుకు తెచ్చుకుని శ్రీకృష్ణుని ఆశ్రయించను. కాళీయుని బద్ధశత్రువు తొలునిండి విష్ణువాహనమైన గరుడుడే అని తెలి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. కాని ఆ గరుడను కన్నను వేల కొలది రెట్లు అధిక బలశాలి అయిన ప్రత్యర్థితో తాను పోరాడుచుండుననియో కనుక అతడు కేవలము దేవాదిదేవుడే అనియో కాళీయుడు ఇప్పుడు తెలుసుకునేను. ఆ విధముగా అతడు శ్రీకృష్ణుని శరణు చొచ్చాను. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రమాణం. సో శ్రీకృష్ణుడు తాండవ నృత్యం అనేటువంటిది కాళీయుడి యొక్క పడగల మీద చేస్తూ ఉన్నప్పుడు ఆ సర్పము నోళ్ల నుంచి విషం రావడం పోయి ఇప్పుడు రక్తం రావడం అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే విషం అనేటువంటిది ఎంత వస్తుంది, ఇప్పటిదాకా విషం కక్కింది, విషం కక్కి 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 ఇప్పుడు విషం అంతా నశించిపోయింది, ఇక రక్తం అనేటువంటిది బయటకు వస్తుంది అనమాట. సో ఇక అప్పటికి కాళీయుడికి అర్థమైపోయింది, నేను ఈ శ్రీకృష్ణుని నేనేమి చేయలేను, ఈయనకి నేను శరణు పొందడం తప్ప నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి అని అంటే ఎవరైతే నృత్యం చేస్తున్నారో వాళ్ళకి నేను శరణు వేడుకోవాలి అనేటువంటిది ఇప్పుడు ఆ కాళీయ సర్పానికి అర్థమైపోయింది. అంటే శ్రీకృష్ణ భగవానుడు మర్దించటము అనేటువంటిది కంప్లీట్ అయింది. సో కృష్ణుడు మర్దించటం వల్ల తన పడగల మీద మర్దించటం వల్ల తనకి ఉన్నటువంటి అహంభావం అహంకారం అనేటువంటిది పూర్తిగా నశించింది. ఇప్పుడు కృష్ణుడికి శరణాగతి రావడము తప్ప వానికి వేరే మార్గం లేదు అనేటువంటి విషయం ఆయనకి తెలిసిపోయి ఆయన పురాణ పురుషుడైనటువంటి నారాయణుడే ఈయన అనేటువంటి విషయాన్ని గుర్తించి మనసులోనే ఆ భగవంతుడికి శరణు పొందడము అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 31వ శ్లోకం. సునీత మదన్. కృష్ణస్య గర్భా జగతోతి భరావ
కృష్ణస్య గర్భా జగతోతి భరావసన్నం పార్ష్ణి ప్రహారా పరిరుగ్న ఫణాత పత్రం పార్ష్ణి ప్రహారా పరిరుగ్న ఫణాత పత్రం ష్వాహి మాధ్యముపసేధురముష్యపత్యా దృష్ట్వా హి మాధ్యముపసేధురముష్యపత్యా ఆర్థా శ్లేథధ్వా సనభూషణ కేశబంధ ఆర్తా శ్లథద్వాసన భూషణ కేశబంధా భావమ కుక్షి యందు సమస్త బ్రహ్మాండమును కలిగినట్టి శ్రీకృష్ణుని అధిక భారము చే కాళీయుడి ఎంతగా అలసినాడో దేవదేవుని కాలి మడమల తాడనముచే ఛత్రము వంటి సర్ప పడగలు ఎంతగా శిథిలమైనవో గాంచి నాగపత్నులు మిగుల కిన్నులైరి వస్త్రాభరణములు కేశబంధములు చెదిరిపోగా వారు పురాణ పురుషుడగు శ్రీకృష్ణుని చెంతకు వచ్చిరి. భాష్యం తమ భర్త యొక్క దానవ కృత్యములచే కాళీయ నాగపత్నులు అతని పట్ల విసుగు చెందిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. భగవంతుని దండన చేయి దానవుడు చచ్చిన చావనిమ్ము మేము విధవలమై చక్కగా భగవత్ సేవలో నెలకొనగలము అని వారు తలపోయిచుండిరి. కాని కాళీయుని ముఖ కవళికలను ఇతర దేహభంగిమలను గాంచి మనస్సులో నిజముగా అతడు కృష్ణ శరణాగతుడైనట్లు వారు తెలుసుకొనిరి. కాళీయుడు వినయము శోకము పశ్చాత్తాపము సందేహము వంటి లక్షణములను ప్రదర్శించటను గాంచిన వారై వారు ఆహా మనం ఎంతటి భాగ్యవంతులము, మన భర్త ఇప్పుడు వైష్ణవుడైనాడు కనుక అతనిని రక్షించుటకు మనం ఇప్పుడు యత్నించవలెను అని తలచిరి. పశ్చాత్తాప్తుడైన తన భర్త ఎడ అనురాగమును అతని దీనస్థితి కారణమున తీవ్రముగా దుఃఖమును అనుభవించుచు వారందరూ కలిసి దేవదేవుని చెంతకు వెడలిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. శ్రీ కృష్ణ. సో ఎప్పుడైతే కాళీయుడి యొక్క పరిస్థితిని ఆ నాగపత్రులు చూశారో అప్పుడు వాళ్ళు కూడా భయపడ్డారు. అయితే పూర్తి పొగరుతో ఉన్నప్పుడు కాళీయుడి సర్పం, కాళీయ సర్పము ఏ విధంగా అయితే తన యొక్క పడగలని విప్పి ఏ విధంగా అయితే కృష్ణుడితో పోటీ పడుతూ ఉంటాయో అలా ఇప్పుడు పోటీ పడట్లేదు. ఇంతకుముందు ప్రతి పడగ కూడా బస కొడుతూ కృష్ణుడి వైపు చూస్తూ కృష్ణుని కాటేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి, కానీ ఇప్పుడు అది చెయ్యట్లేదు. సో దీన్ని చూసినటువంటి నాగపత్రులకి అర్థమైపోయింది, తన భర్తలో ఉన్నటువంటి పూర్తిగా అహంకారం అనేటువంటిది తగ్గిపోయింది. ఇప్పుడు ఇప్పుడు తన నిజస్థితిని తెలుసుకున్నాడు, తను మనసులోనే శ్రీకృష్ణ భగవానుడికి శరణం వేడుతున్నాడు. ఆ విషయం కూడా నాగపత్రులకు అర్థమైంది. అంటే మనం మన నిజస్థితిని తెలుసుకొని కేవలం శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతులం అయిపోతే చాలు, మనం వైష్ణవులం అయిపోతాం. సో కాళీయుడు కూడా ఇప్పుడు వైష్ణవుడు అయిపోయాడు, ఎందుకంటే కృష్ణుడికి శరణు పొందడం మాత్రమే మార్గము, తన్ను తాను రక్షించుకోవాలి అని అంటే అనేటువంటి విషయం ఆయనకు అర్థమైపోయింది. కాబట్టి ఇక తను కూడా వైష్ణవుడు అయిపోయాడు. మరి ఒకసారి వైష్ణవుడు అయిపోయిన తర్వాత ఇంకా కృష్ణుడు శిక్షిస్తారా వాళ్ళని? ఇక కృష్ణుడు ఎలాగూ శిక్షించరు. సో అందుకనే కాళీయ పత్రులు ఏమనుకుంటున్నాయి అని అంటే, అయ్యో ఎంత అదృష్టం, మనం ఒక అభక్తుడైనటువంటి మన భర్తని భక్తుడిగా మార్చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇప్పుడు మన భర్త కూడా వైష్ణవుడు కాబట్టి ఈ వైష్ణవుని కృష్ణుని శిక్షించడు కాబట్టి ఇప్పుడు మనం శ్రీకృష్ణ భగవానుని వేడుకుందాము, ఆయన కరుణ మన మీద ఉండే విధంగా చూడమని చెప్పేసి అని వీళ్ళందరూ కూడా ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 32వ శ్లోకం. ఉషశ్రీమత్ కాయం నిధాయ భువిభూత పతిం ప్రణేమః కాయం నిధాయ భువిభూత పతిం ప్రణేమః స్వాద్య కృతాంజలి పుటః శ్యామలస్య ఘార్తుర్ సాద్యః కృతాంజలి పుటాః శ్యామలస్య భర్తుర్ మోక్షేక్షవః శరణధం శరణం ప్రపన్నా మోక్షేప్సవః శరణదం శరణం ప్రపన్నాః. ద్రౌపాదవారి భావము
ఉద్విగ్న చిత్తలు పతివ్రతలు నగు కాళీయ పత్నులు తమ సంతానమును ముందుంచుకుని సమస్త భూతపతియగు దేవదేవుని ఎదుట దండ ప్రణామము కావించిరి. పాపియగు తమ భర్తకు విముక్తిని శరణ ప్రదాతయగు భగవంతుని ఆశ్రయమును కోరిన వారై వారు ప్రార్థనా పూర్వకముగా అంజలి బద్ధులై అతనిని సమీపించిరి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ నాగపత్రులు అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి దగ్గరకు వచ్చేసారు. వాళ్ళ వాళ్ళ పిల్లల్ని తీసుకుని మరీ రావడం అనేటువంటిది జరిగింది. సో ఆల్రెడీ రాగానే కృష్ణుని దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు దండ ప్రణామం చేయడం అనేటువంటిది జరిగింది. సో పాపి అయినటువంటి తన భర్తకి విముక్తిని ఇవ్వమని కోరుకోవడంతో పాటు వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడికి ప్రార్థనలు కూడా చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడి నుంచి నాగపత్నుల యొక్క ప్రార్థనలు మొదలవుతాయి. ఓకే, సో శ్రీకృష్ణ భగవానుడి తోటి రక్షింపబడాలి అని అంటే, శ్రీకృష్ణ భగవానుడికి భక్తులుగా మారాలి అని అంటే నాగపత్నుడు తమ భర్త కోసం చేసినటువంటి ప్రార్థన ఇది. ఓకే, సో ఇక్కడి నుంచి ప్రార్థన స్టార్ట్ అవుతుంది 33వ శ్లోకం నుంచి 33వ శ్లోకం నుంచి 53వ శ్లోకం వరకు, అంటే 20 శ్లోకాలు నాగపత్నుడు చేసినటువంటి ప్రార్థన ఉంటుంది. కాబట్టి అందరూ మ్యూట్లో ఉండి అందరూ రిపీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో నాగపత్నుల ప్రార్థన మనం కూడా చేసినట్లు అవుతుంది. ఓకే, నెక్స్ట్ హైమవతి మాట. నాగపత్న్యవాచ నాగపత్న్యవాచ న్యాయో హి దండం కృతకిల్భిషేస్మిం న్యాయో హి దండం కృతకిల్భిషేస్మిం తవావతార కల నిగ్రహాయ తవావతార కల నిగ్రహాయ విపోసుతానామపి తుల్య దృష్టి విపోసుతానామపి తుల్య దృష్టి దత్సే ధమం ఫలమేవానుశంసం తత్సే ధమం ఫలమేవానుశంసం. హరే కృష్ణ ప్రభు. కాళీయ పత్నులు పలికిరి, ఈ పాపికి ఒసకబడిన దండనము నిక్కముగా తగియే ఉన్నది. దుష్టులను క్రూరులను అణచుటకై ఈ జగత్తులో నీవు అవతరించితివి. నీవెంతటి నిష్పక్షపాతివనగా శత్రువులను సంతానమును నీవు సమానముగా చూచెదవు. ఏలయ్యనా, జీవునికి నీవు దండన విధించినప్పుడు అది అతని చరమలాభమునికే అని నీవెరుగుదువు. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. సో కృష్ణుడు వాళ్ళ భర్తకి పనిష్మెంట్ ఇచ్చారు కదా, ఇప్పటిదాకా ఏం చేశారు, శిక్షించారు. కానీ కాళీయ పత్రులు ఏమంటున్నాయి అని అంటే, అంటే ఆ నాగపత్రులు ఏమంటున్నారు అని అంటే, నువ్వు వరమిచ్చినా దండన ఇచ్చినా అది తీసుకున్నటువంటి వాళ్ళకి కరుణను చూపించడం కోసమే నువ్వు ఇస్తావు. అంటే ఇప్పుడు నాగపత్రులు చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, ఆ నాగుపాముకి కృష్ణుడు ఇచ్చినటువంటి దండన నాగుపాము ఎడ కృష్ణుడు యొక్క కరుణ అనేటువంటిది చెప్తాడు. ఒకవేళ కనుక కృష్ణుడు అలా చేయలేదనుకోండి, ఆ కాళీయుడు భక్తుడుగా మారి ఉండేవాడు కాదు. ఆయనలో ఉన్నటువంటి విద్యాహంకారం తొలగిపోయేది కాదు. తను ఇప్పటికీ కూడా విషం చెమ్ముతో భౌతికంగానే ఉంటూ ఉండేవాడు. భౌతికంగా ఉన్నటువంటి భర్త భార్యలని ఇబ్బంది పెడతాడు. అంటే ఈ భార్యలందరూ కూడా ఇప్పుడు తమ భర్త వలన ఇబ్బందులు పడి ఉన్నారు ఇప్పటికే. సో కృష్ణుడు ఏదైతే లీల చేశారో ఆ లీల కారణంగా తమ భర్త భక్తుడుగా మారిపోయారు అని అంటే, కృష్ణుడు ఎంతో కరుణ చూపించారు అని అర్థం. మనం అందరూ అనుకోవచ్చు, ఏముందండి రేపటి నుంచి నేను కృష్ణ భక్తి చేస్తాను అని అనుకోవచ్చు. అంత ఈజీ కాదు కృష్ణ భక్తి చేయడం. కృష్ణ భక్తి మనం చెయ్యాలి అని అనుకున్నప్పుడు మొదలు పెడితే జరిగేది కాదు. అది కృష్ణుడి యొక్క కరుణ ఉండాలి మనకి కృష్ణ భక్తి చేయాలి అని. కృష్ణ భక్తి చేయాలి అంటే కృష్ణుడు యొక్క కరుణ లేకుండా అది సాధ్యం కాదు. అలానే ఇప్పుడు నాగపత్రులు దానికి కృతజ్ఞతను తెలియజేస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడికి. ఎందుకు అంటే, నువ్వు ఏదైతే పనిష్మెంట్ ఇచ్చావో అది సరి అయినటువంటి పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ కారణంగా నువ్వు మా మీద మా భర్త మీద కృపను చూపించినటువంటి వాడు అయ్యావు అని చెప్తున్నారు. నెక్స్ట్ 34వ శ్లోకం. అనుగ్రహాయం భవతః కృతో హీనో అనుగ్రహోయం భవతః కృతో హీనో
దండో సతాం తే కలు కల్మషాపః. దండో సతాం తే కలు కల్మషా అపహా. యద్ధందసూకత్వముముష్యదేహినః. యద్దందసూకత్వమముష్యదేహినః. క్రోధోపితేను గ్రహయేవ సమ్మతః. క్రోధోపితేను గ్రహయేవ సమ్మతః. హరికృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. దుష్టులకు నీ వసగిడి దండనము నిక్కముగా వారి కల్మషమును నశింపజేయును. కనుక ఇచ్చట నీ వనర్చినది నిజమునకు మా ఎడ అనుగ్రహమే అయి ఉన్నది. ఈ బద్ధజీవుడు అనగా మా భర్త ఎంతటి పాపి అనగా సర్పదేహమును బడిసి ఉన్నాడు. ఇతని ఎడ నీవు చూపిన క్రోధము నిశ్చయముగా నీ అనుగ్రహమనియే భావించదము. భాష్యము. దేవదేవుడు నాకొసిగిన దండనము నిజమునకు అతని నిర్హేతుక కరుణయే అని ఈ జగత్తులో కష్టమునకు గురి అయినప్పుడు పుణ్యాత్ముడు అనుభూతమునర్చుకొని కొనునని శ్రీల మధ్వాచార్యులు ఈ సందర్భముగా పలికిరి. కాని దుష్టులు భగవంతునిచే శిక్షింపబడిన పిమ్మటయు ఆ దేవదేవుని యెడ ఈర్ష్యను క్రోధమును కలిగియుందురు. వారే నాటికి నీ పరతత్వము నెరుగుకుపోవుటకు ఈ వైఖరియే కారణము. ధన్యవాదాలు ప్రభుజీ. హరికృష్ణ. భక్తులు ఎవరు కూడా వాళ్ళు పొందుతున్నటువంటి కష్టాలని శ్రీకృష్ణ భగవాన్ నాకు అనవసరంగా ఇచ్చాడు అని ఎవరు అనుకోరు. శుద్ధ భక్తులు ఏమనుకుంటారు? ఒకవేళ ఒక భక్తుడికి కష్టాన్ని కలిగినా కానీ శుద్ధ భక్తుడి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని అంటే, కృష్ణుడు నా కర్మల్ని తీసేస్తున్నారు, నన్ను శుద్ధ భక్తులుగా మారుస్తున్నారు. సో నాకు ప్రస్తుతం ఏదైతే ఇబ్బంది కలిగిందో అది కృష్ణుడు నాకు ఇచ్చినటువంటి వరం. కృష్ణుడు నా మీద దయదలిసి కృపతో నాకు ఇలాంటి ఒక పరిస్థితిని కలిగించారు. కృష్ణుడు ఒకవేళ కోపం చూపించినా మనకి మంచిదే, కృష్ణుడు మన మీద ప్రేమను కురిపించినా కానీ మనకి మంచిదే, కృష్ణుడు అనుగ్రహాన్ని చూపించినా కానీ అది మన మంచికే. అంటే మన లైఫ్ లో ఎదురవుతున్నటువంటి ప్రతిదీ కూడా ఒకవేళ మనం కృష్ణ భక్తులం గనక అయినట్లయితే ఏది మంచిదో అదే చేస్తారు. ఒకవేళ మనకి కష్టం మంచిదనిపిస్తే కష్టాన్ని ఇస్తారు, సుఖం మంచిదనిపిస్తే సుఖాన్ని ఇస్తారు. అందుకనే ఏదైతే ఇప్పుడు పనిష్మెంట్ ని శ్రీకృష్ణ భగవానుడు కాళీయుడికి ఇచ్చారో, ఆ పనిష్మెంట్ వల్ల, శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి ఈ పనిష్మెంట్ వల్ల కాళీయుడిలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా నశించిపోతుంది. కల్మషాలు నశించిపోవడము అనేటువంటిది మంచిదే కానీ చెడ్డ కాదు. ఒకవేళ అది దండించడం వల్ల కనుక జరిగినట్లయితే అది మంచిది. మనం చూడండి, ఒక్కొక్క సందర్భంలో తండ్రి పిల్లవాడిని దండిస్తాడు, తండ్రి పిల్లవాడిని దండిస్తాడు. అది మాటలతో చెప్తే విన్నప్పుడు, ఒక్కొక్క సందర్భంలో చేతులతో కొడతారు కూడా. ఒక దెబ్బ వేసి అయినా సరే పిల్లవాడిని సరిచేయాలి అని చేస్తారు. అంటే తండ్రి దండించేటువంటి దండన పిల్లవాడికి మంచి కోసమా చెడు కోసమా, కోపంతోనా ప్రేమతోటా? మంచి మంచి కోసమే ప్రేమతో ప్రభుజీ, ప్రభుజీ, మంచి ప్రేమతోటే, కోసం, ప్రేమతోటే, మన మంచి ప్రేమతో కోసం. ప్రేమ. ఒకవేళ దండన కారణంగా ఆ పిల్లవాడి మనసు కనుక మారిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆయనకి పిల్లవాడి మంచే సన్మార్గంలో జరుగుతుంది, పడుతుంది, మంచి మంచి మార్గంలో జరుగుతుంది. పడిపోయాడు ప్రభుజీ. సో ప్రయోజకులైనటువంటి పెద్దవాళ్ళు, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి మనం అందరం ప్రయోజకులం అయిపోయాం. మనం అందరం ఈ రోజు ఈ విధంగా ఉండడానికి కారణం చిన్నప్పుడు మన తండ్రి మనల్ని దండించడమే అని మనం ఇప్పటికీ ఒప్పుకుంటాం. దండించలేదు. ఓకే, తండ్రి దండించకుండా పెరిగినటువంటి పిల్లలు ప్రయోజకులు అయిన సందర్భాలు చాలా తక్కువ. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, అరే వీళ్ళు ఏంది ఇలా ఉండిపోయారు, వీళ్ళకి ఎందుకు అన్ని అన్ని వసతులు వాళ్ళ ఫాదర్ ఇచ్చినా కానీ ఎందుకు వాడు ప్రయోజకుడు కాలేకపోయాడు అని మనం అనుకుంటాం. తండ్రి దండిస్తే పుత్రుడికి మంచి జరుగుతుంది. ఓకే, అలానే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క దండన ఈ యొక్క కాళీయ సర్పానికి కూడా మంచి జరుగుతుంది. బద్ధజీవుడైనటువంటి తమ భర్త పాపిగా ఉన్నాడు ఇంతకాలం, సర్పదేహాన్ని అందుకనే పొందాడు. సర్పదేహాన్ని పొంది ఉన్నటువంటి నా భర్త చాలా పాపి, నువ్వు ఆయన మీద చూపించినటువంటి కోపం ఏదైతే ఉందో ఆ కోపము నిజంగా అనుగ్రహం లాంటిది అనేటువంటి విషయాన్ని నాగపత్రుడు తెలియచేస్తుంది. ఓకే, నెక్స్ట్ 35వ శ్లోకం. మల్లీశ్వరి మాత హరే కృష్ణ ప్రభుజీ. తపస్సుతప్తం కిమనేన పూర్వం. అపహసుతప్తం కిమనేన పూర్వం. నిరస్తమానేన చ మానదేన.
సమానేన చమానదేనా కర్మోతవా సర్వజనానుకంపయ కర్మోదవా సర్వజనానుకంపయ యతో భవాం స్తుష్యతి సర్వజీవః యతో భవాం స్తుతుష్యతి సర్వజీవః గర్వరహితుడు ఇతరుల ఎడ పూర్ణ గౌరవము కలవామినై పూర్వ జన్మమున మా భర్త సావధానమక తపస్సుండిన అందువల్ల నీవు అతని ఎడ ప్రసన్నుడు అయితివా లేక సకల జీవుల ఎడల కనికరముతో ఇతడు ఏదేని జన్మలో ధర్మకార్యములు అనర్చిన సర్వజీవుల స్వరూపుడు వగు నీవు ఈ కారణము చేత ఇప్పుడు ఇతని ఎడల సంతుష్టి అయితివా పరుపాదుల వారి భాష్యము దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనడి గ్రంథమునందరి 16వ అధ్యాయమున దీనిని గూర్చి శ్రీల ప్రభువాదుల వారు ఇట్లు వ్యాఖ్యానించిరి పూర్వ జన్మలలో భక్తితో పుణ్యకారములు నలుచున్నదే ఎవ్వడును శ్రీకృష్ణుని చెంతకు చేరజాలడని నాగపత్నులు ద్రోపరిచిరి శిక్షాష్టకమునందు శ్రీ చైతన్యులు ఉపదేశించినట్లుగా మనుజుడు తన్ను గడ్డిపోచ కన్నను తక్కువగా భావించుచు గౌరవమున ఉపేక్షింపక ఎల్లరకు గౌరవము నసగా సిద్ధపడి ఉండి వినమ్రముగా హరే కృష్ణ మహామంత్రమును జపించుచు భక్తి యోగమున కొనసాగింపవలను ఘోరమగు పాప ఫలముగా కాళీయుడు సర్పదేహమును పొందినప్పటికీ దేవదేవుని పాదపద్మములు తన ఫణములకు తాకునంతగా అదే సమయమున భగవంతునితో సంపర్కమును పొందుట పట్ల నాగపత్నులు ఆశ్చర్యచకితులైరి నిక్కముగా అది సాధారణ పుణ్య ఫలము కాదు ఈ రెండు పరస్పర విరుద్ధమైన విషయముల వారు విస్మృతులను చేసినవి వారిని విస్మృతులను చేసినవి హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు ప్రభు సో కాళీయుడు అసలు ఇంత అదృష్టం ఏం చేసుకున్నాడు? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే కాళీయుడు తమ పాద కాళీయుడు యొక్క పడగల మీద శ్రీకృష్ణ భగవానుడే పాదాలను మోపే అంత అదృష్టము కాళీయుడు చేసుకుంటాం ఏమిటి? సో లక్ష్మీదేవి కృష్ణుడు కాళీయుడికి ఇచ్చినటువంటి ఈ యొక్క వరం ఏదైతే ఉందో, అంటే పడగల మీద శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదముద్రలు ఏవైతే ఉన్నాయో, ఆ పాదముద్రలు పొందడము అనేటువంటిది అది చిన్న విషయం కాదు. ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప భగవంతుడి యొక్క పాదముద్రలు మన నుదుటను ఉండవు. మనం అందుకని మనం అందరం కూడా తిలక్ పెట్టుకుంటున్నాం. ఏంటిది తిలక్? తిలక్ ఏమిటి అంటే భగవంతుడి యొక్క పాదాల యొక్క ముద్ర. ఓకే, సో ఇది లక్ష్మీదేవి కూడా ఘోరమైనటువంటి తపస్సు చేస్తుందంటే ఇలాంటి ఒక ముద్రను పొందడం కోసం, శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదముద్ర తన నుదిటి మీద పొందడం కోసం ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నారు. అలాంటి మరి ఎన్నో జన్మలు ఎత్తితే గాని దొరకనటువంటి అదృష్టం నా భర్తకి మీరు ఇచ్చారు అనేటువంటిది ఇక్కడ ఇక్కడ కాళీయపత్రులు ఇచ్చినటువంటి నెక్స్ట్ 36వ శ్లోకం. మాతాజీ ఎవరైనా ఇంకా మిగిలిన శ్లోకాలు, గౌరీ మాతాజీ మిగిలిన శ్లోకాలు ఒకసారి నాకు ఫోటో తీసి పెట్టండి, ఈ లోపల నేను ఆన్లైన్ లో చూస్తాను. వరకు ప్రభుజీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 37వ శ్లోకం నుంచి మిగిలిన శ్లోకాలు పెట్టండి మాతాజీ. ఓకే ప్రభుజీ. రామారావు ప్రభుజీ మిచ్చారండి 36వ శ్లోకం. హరే కృష్ణ హరే కృష్ణ. విహాయ కామాన్సు చిరం ధృత వ్రత విహాయ కామాన్సు చిరం ధృత వ్రత దేవా, నీ పాద పద్మధూళిని సృష్టించడి మహాభాగ్యమును ఈ కాళీయుడును ఎట్లు పొందగలిగినో మేము మెరుగుజాలం. దీని కొరకు లక్ష్మీదేవి సమస్త కోరికలను చేయించి కఠోర వ్రతములను బూని చిరకాలం తపస్సును ఉండరించి ఉన్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.
ఓకే. సో ఇదేమి చిన్న విషయం కాదు. సో లక్ష్మీదేవి సైతం కూడా కఠోర తపస్సు చేస్తే తప్ప ఈ అవకాశం రాలేదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 37వ శ్లోకం. అమృత మాత ననాక పృష్టం నచ సార్వభౌమ ననాక కృష్టం నచ 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 సార్వభౌమః న పారమేష్ట్యం నరసాధిపత్యం న పారమేష్ట్యం నసర దీప్య దీప్యతం న పారమేష్ట్యం నర నరసాధిపత్యం న పారమేష్ట్యం నరసాధిపత్యం న యోగ సిద్ధిరుపనర్భవం వా నయో న సిద్ధీర మళ్ళీ ఒకసారి చెప్పండి ప్రభుజీ. నయోగ సిద్ధిరపునర్భవం వా నయోర సిద్ధీర పునర్భవం వా వాంచంతి యత్పాదరజ ప్రపన్నాం వాంచంతి యత్పాదరజం ప్రపన్నా. అరే కృష్ణ ప్రభుజీ, నీ పాద పద్మ రజమును రజములను ద్వడసిన వారు స్వర్గాధిపతుల పత్యమును సార్వభౌమత్వమును బ్రహ్మ పదవిని పృథ్వీపై ఆధిపత్యమును వాంచింపరు. యోగ సిద్ధి అయినను మోక్ష మోక్షమునైనను వారు కోరరు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, భక్తులు అనేటువంటి వాళ్ళు నీ పాద ముద్రల కోసం వాళ్ళ ముక్తిని కూడా వదిలేసుకుంటారు. వాళ్ళకి ఎలాంటి భౌతిక సుఖాలు అవసరం లేదు, భౌతిక ఐశ్వర్యాలు అవసరం లేదు. చివరికి మోక్షం కావాలా భగవంతుడి యొక్క పాదముద్ర కావాలా నుదుటి మీద అని అడిగితే నాకు భగవంతుడి యొక్క పాదముద్రే కావాలి అని అడుగుతారు. అలాంటి ఒక పాదముద్రల్ని మీరు కాళీయుడి యొక్క నుదుటి మీద ఇచ్చారు. మీరు ఎంత అదృష్టవంతుడు కాళీయుడు అని చెప్పేసి ఇక్కడ కాళీయుడి యొక్క అదృష్టాన్ని వాళ్ళు పొగుడుతున్నారు. నెక్స్ట్ మంజులత మాతాజీ 38. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. తదేశనాథ తదేశనాథాపధురామమన్యై తదేశనాథాపధురామమన్యై స్తమోజని క్రోధవశోప్యహీశః స్తమోజని క్రోధవశోప్యహీశః సంసారచక్రే భ్రమతః శరీరిణో సంసారచక్రే భ్రమతః శరీరిణో యదిచ్ఛితస్యాద్విభవః సమక్షః యదిచ్ఛితస్యాద్విభవః సమక్షః. దేవా, సర్పరాజవు ఈ కాళీయుడు తమోగుణ జన్మను బడిసి క్రోధవశుడై ఉన్నప్పటికీ అన్యులకు దుర్లభమైన దానిని సాధింపగలిగెను. ఇచ్ఛాపూర్ణులై సంసార చక్రమున భ్రమించుచు దేహదారులు కేవలము నీ పాద పద్మధూళిని బడయుటకే సమస్త వరములను తమ ఎదుట సాక్షాత్కరింప చేసుకొనగలరు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. మాయా కల్మషము నుండి తన్ను ముక్తిని కావించుకొని పరతత్వము యొక్క పరిపూర్ణ చేతనములో సుస్థిరముగా నెలకొనుటకు బద్ధజీవునకు అత్యంత దుర్లభము. అయినను దేవదేవుడు తన పాద పద్మములతో పడగలపై నృత్యము చేసిన కారణమున కాళీయ నాగు ఈ వరమును బడిసి ఉండను. బద్ధజీవుల ముగుమనము మన శిరస్సులపై భగవంతుడు నృత్యము చేసి వరమును పొందినప్పటికీ ఆ దేవదేవుని పాద పద్మధూళిని అతని ప్రతినిధియగు ప్రామాణికుడగు గురుదేవుని ద్వారా బడయగలము. ఆ విధముగా మనము భౌతిక జగత్తు యొక్క కష్టము అజ్ఞానము నుండి శాశ్వతముగా విముక్తులమై భగవద్ధామమును చేరగలము. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. సో మనమందరం కూడా భగవద్ధామానికి చేరాలంటే ఎన్నో జన్మలు ఎత్తి ఒక శుద్ధ భక్తుడి యొక్క పాద ధూళిని గనక మనం నుదుటిని రాసుకుంటే అప్పుడు మనకి భగవంతుడి యొక్క భక్తి అనేటువంటిది వస్తుంది. భగవంతుడి యొక్క పాదముద్రలు ఏదైతే ఉందో అది మన నుదుటి మీదకి వస్తాయి. సో అలా బద్ధజీవుడిగా ఎన్నో జన్మల తర్వాత కలిగేటువంటి ఒక అదృష్టం, దేహదారుల ఎన్నో జన్మల పాటు మనం తిరిగి తిరిగి పొందేటువంటి అదృష్టాన్ని ఈ యొక్క కాళీయ సర్పము
చాలా సులువుగా పొందగలిగాడు. ఓకే, సో అంత దుర్లభమైనటువంటిది అన్నమాట ఇది. సో ఈ ఆ వరాన్ని పొందడము అనేటువంటిది అంత కష్టమైనటువంటిది అని చెప్తున్నారు. ఓకే, సో ఇది కేవలం మనము ఒక గురువుని పొందితే తప్ప మనకి ఇది సాధ్యం కాదు అని ప్రభుపాదుల వారు శిష్యులు భాష్యంలో తెలియజేస్తారు. నెక్స్ట్ 39వ శ్లోకం విశాఖ మాత. కృష్ణ ప్రభుజి దండోత్పన్నం. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే. భూతావాసాయ భూతాయ పరాయ పరమాత్మనే. భూతావాసాయ భూతాయ పరాయ పరమాత్మనే. భావము. దేవదేవుడవు నీకు మా వందనములు. సర్వజీవుల హృదయములలో పరమాత్మ రూపమున నిలిచి ఉన్నప్పటికీ నీవు సర్వవ్యాపకుడవు. సకల భూతములకు ఆది ఆశ్రయుడవయ్యను. నీవు వాటి సృష్టికి పూర్వము కూడా ఉన్నావు. సమస్తమునకు కారణ స్వరూపుడవైనను పరమాత్మునిగా నీవు భౌతిక కార్య కారణములకు పరుడవై ఉన్నావు. ప్రభుపాదుల వారి భాష్యము. ఈ సుందరమైన శ్లోకమును వక్త శ్రోత ఇరువురికి దివ్యానందము కలుపు రీతిలో ఉచ్చస్వరముతో గానము చేయవలను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇక్కడి నుంచి భగవంతుడి యొక్క లక్షణాలని ఈ యొక్క నాగపత్నులు కీర్తిస్తున్నారు. ఏం చెప్తున్నారు? దేవదేవుడకు నీకు మా వందనాలు. సర్వజీవుల హృదయంలో పరమాత్మ రూపంలో నిలిచి ఉన్నప్పటికీ నీవు సర్వవ్యాపకుడవు. సకల భూతములకు ఆది ఆశ్రయుడవు అయ్యును. నీవు వాటి సృష్టికి పూర్వము కూడా ఉన్నావు. సమస్తమునకు కారణ స్వరూపుడమైనను పరమాత్మునిగా నీవు భౌతిక కార్యకలాపములకు పరుడవై ఉన్నావు. నువ్వు ఈ భౌతిక విశ్వంలో పరమాత్మ రూపంలో ఉన్నావు. సో ఈ భౌతిక విశ్వంలో ప్రతి మనిషి యొక్క హృదయంలోనూ ఉన్నావు. మళ్ళీ బయట కూడా పరమాత్మ రూపంలో నువ్వు సర్వం వ్యాపించి ఉన్నటువంటి వాడివి నువ్వు. సో అలా నువ్వు ఈ భౌతిక విశ్వంలో ఉన్నప్పటికీ కానీ నీకు కార్యకారణాలకి పరుడవై ఉన్నావు నువ్వు. అంటే ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి వాడికి నువ్వు పరుడవై ఉన్నావు నువ్వు. అంటే విశ్వంలో ఉండే విశ్వంలో ఉన్నటువంటి వాడివి కాదు నువ్వు అనేటువంటి విషయం చెప్తుంది. బయట ఉన్నటువంటి వాడివి విశ్వకలాపాలు, విశ్వంలో ఉండి కర్మలు, కర్మ బంధనాలు ఇలాంటి వాటికి పరుడువి, త్రిగుణాలకి పరుడువి అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 40వ శ్లోకం హనుమాన్ ప్రభుజీ. జ్ఞాన విజ్ఞాన నిధయే బ్రహ్మణేనంత శక్తయే. జ్ఞాన విజ్ఞాన నిధయే బ్రహ్మణేనంత శక్తయే. అగుణాయ వికారాయ నమస్తే ప్రకృతాయ చ. అగుణాయ వికారాయ నమస్తే ప్రకృతాయ చ. భాష్యం. జ్ఞాన విజ్ఞాన నిధివి అనంత శక్తి సంపన్నుడవి. పరతత్వమునకు నీకు వందనములు. భౌతిక గుణములు వికారముల నుండి పూర్తిగా విడిపడి ఉన్నప్పటికీ నీవు ప్రకృతికి మూల ప్రవర్తకుడవి. భాష్యం. తమ బుద్ధిమంతులుగాను తత్వవేత్తలుగాను లేదా తార్కికులుగాను భావించువారు పరతత్వముకు పరమ పురుషుడు జ్ఞాన విజ్ఞాన నిధి అనే విషయమును ఇచ్చట జాగ్రత్తగా గమనించవలెను. కనుక భగవంతుని చరణ చుచ్చుట ఏనున్నది వివేకంతో సత్యము నెరిగడి పద్ధతిని త్యజించుటయని కాదు. పైగా వ్యక్తి అప్పుడు వివేకయుతము తర్కయుతము నవ్వు అవగాహన జలధిలో మునుగు. దేవదేవుడు సమస్త విజ్ఞాన శాస్త్రములకు సమస్త విజ్ఞాన స్వరూపములకు పూర్ణతత్వస్థితి వంటి వాడు. కేవలము అసూయాపరులు అల్పబుద్ధులు మాత్రమే ఈ స్పష్టమైన విషయమును చోచిపుచ్చుదురు. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణ. ఓకే,
సో జ్ఞాన విజ్ఞాన నిధివి అంటే భగవంతుడు అనేటువంటి వాడు పూర్ణుడు. ఒక ఏ విషయం తీసుకున్నా కానీ ఆయన సంపూర్ణ జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు, సంపూర్ణ ఐశ్వర్యాన్ని కలిగినటువంటి వాడు, సంపూర్ణ శక్తి సామర్థ్యాలను కలిగినటువంటి వాడు. సో ఆ విధంగా సంపూర్ణ వైరాగ్యాన్ని కలిగినటువంటి వాడు. సో సంపూర్ణంగా షడ్ విభూతులని కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. అలాంటి ఎవరైతే ఉన్నారో అలాంటి భగవంతుడు భౌతిక గుణాలకి వికారాల నుంచి పూర్తిగా విడిపడి ఉన్నారు. అంటే భగవంతుడేమి ఈ భౌతిక విశ్వంలోకి వచ్చారు కదా అని చెప్పేసి ఆయనేమి త్రిగుణాల పరిధిలో లేరు. ఎందుకంటే ఆయనే త్రిగుణాలకి నియామకుడు, ఆయనే ఈ ప్రకృతి గుణాలకి నియామకుడు. అలాంటి నియామకుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడి మీద ఈ గుణాల యొక్క ప్రభావం అనేటువంటిది ఉండదు. ప్రకృతి మూల ప్రవర్తకుడు నువ్వు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అంటే పూర్ణ స్థితిలో ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు అని వాళ్ళు కీర్తిస్తున్నారు. నెక్స్ట్ 41 శోభారాణి మాత. కాలాయ కాలనాభాయ కాలావయవ సాక్షిణే, కాలాయ కాలనాభాయ కాలవయవ సాక్షిణే, సాక్షిణే విష్ణు విశ్వాయ తదుపద్రష్ట్రే తత్కర్త్రే విశ్వహేతవే, విశ్వాయ తదుపద్రష్ట్రే తత్కర్త్రే విశ్వాయ తదుపద్రష్ట్రే తత్కర్త్రే విశ్వహేతవే. స్వయముగా కాలస్వరూపుడవు, కాలమునకు ఆశ్రయుడవు, అన్ని దశలలో కాలమునకు సాక్షివి నగు నీకు వందనములు. నీవు విశ్వస్వరూపుడవు, విశ్వమునకు ద్రష్టవు కూడా అయి ఉన్నావు. నీవు సృష్టికర్తవు, సర్వకారణ కారణుడవు. భాష్యం, దేవదేవుడు స్వయముగా కాలస్వరూపుడు, కాలమునకు ఆశ్రయుడు, సర్వావస్థల యందు కాలమునకు సాక్షి అయినందున వివిధ అవతారములకు దాల్చినప్పటికీ కాలముచే ఎన్నడును పరిమితుడు కాడు. హరే కృష్ణ ప్రణామం. ఓకే, స్వయంగా కాలస్వరూపుడు శ్రీకృష్ణ భగవానుడు. కాలము అంటే కాలస్వరూపుడు అంటే కాలస్వరూపుడు అంటే మృత్యువు అనదు. ఓకే, సో మృత్యువు ఎవరండి అంటే కృష్ణుడే. ఈవెన్ కాలదేవత కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆధ్వర్యంలోనే ఉన్నారు. అంటే ఎవరికి ఏ మృత్యువు కలిగినా కానీ అది శ్రీకృష్ణ భగవానుడు ఇస్తున్నటువంటిదే. ఓకే, సో నువ్వు కాలస్వరూపుడువి, కాలమునకు కూడా ఆశ్రయుడువు అంటే కాలదేవత కూడా ఆయన. అన్ని దశలలోనూ కాలమునకు సాక్షి అవు నీకు వందనములు. నీవు విశ్వరూపుడువు, విశ్వరూపుడువు అంటే విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నటువంటి వాడివి అని అంటాం. విశ్వమునకు ద్రష్టవు కూడా, ద్రష్టవు కూడా అంటే సాక్షి అని అర్థం. ఓకే, సో నువ్వు సాక్షివి కూడా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. తర్వాత నీవు సృష్టికర్తవు, విశ్వమునకు ద్రష్టవు కూడా అయినా నువ్వు సృష్టికర్తవు, సర్వకారణాలకి కారకుడవు. బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు ఏ విషయాన్ని అయితే చెప్పారో అదే విషయాన్ని వీళ్ళు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 42 రాజ్యలక్ష్మి. హరే కృష్ణ. భూతమాత్రేంద్రియ ప్రాణం మనో బుద్ధ్యాశయాత్మనే, భూతమాతేంద్రియ ప్రాణో మనో బుద్ధ్యాశయాత్మనే, త్రిగుణేనాభిమానేన గూఢస్వాత్మానుభూతయే, గుణేనాభిమానేన గూఢస్వాత్మానుభూతయే, నమో అనంతాయ సూక్ష్మాయ కూటస్థాయ విపశ్చితే, నమో అనంత సూక్ష్మాయ కూటస్థాయ విపశ్చితే, నానావాదానురోధాయ వాచవాచక శక్తయే, నానావాదానురోధాయ వాచ్యవాచక శక్తయే. భౌతిక తత్వములకు తన్మా
శ్రోత్రలకును ఇంద్రియములకును ప్రాణమునకును మనస్సు బుద్ధి అహంకారములకు చరమ ఆత్మ స్వరూపుడవగు నీకు వందనములు. నీ ఏర్పాటు చే సూక్ష్మాత్మములకు జీవాత్మలు త్రిగుణాత్మకమగు అభిమానములకు లోనగుదురు. దానిచే వారి స్వరూపానుభూతి కప్పివేయబడును. అనంతుడవు, పరమ సూక్ష్మ స్వరూపుడవు, సర్వజ్ఞుడవు, అగు నీకు నమస్సులు. నీవు కూటస్థుడవు, నానా రకములకు విరుద్ధ వాదములకు అనుమతించువాడవు, వాచ్యావాచక శక్తి స్వరూపుడవు అయి ఉన్నావు. హరే కృష్ణ. ఓకే, సో ఏదైతే ఈ భౌతిక తత్వం ఉందో, ఈ భౌతిక తత్వం జీవుణ్ణి కప్పివేసి ఉంది. జీవుని ఈ భౌతిక తత్వం కప్పివేసి ఉండడం వలన ఈ జీవుడు ఈ భౌతిక విషయంలోనే నానా యోనిల్లో తిరుగుతూ అనేక జన్మలను తీసుకుంటూ ఉన్నాడు. ఎందుకు అంటే తనకున్నటువంటి ఇంద్రియాలతోటి ఈ భౌతిక ప్రకృతిని తను అనుభవించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ భౌతిక ప్రకృతిని అనుభవించడం అంటే ఏంటి? ఇంద్రియాలతోటి భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి ఇంద్రియార్థాలని అనుభవించడం. ఈ పనిని ప్రతి జీవుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ జీవుడు ఈ భౌతిక ప్రకృతిలో బంధింపబడ్డాడు, ప్రకృతిలో బంధింపబడ్డాడు. కానీ శ్రీకృష్ణుడు మాత్రం అలా లేదు అని చెప్తున్నాడు. అంటే భౌతికత్వం కానీ తన్మాత్రలు కానీ ఇంద్రియాలకు ప్రాణానికి మనస్సు బుద్ధి అహంకారాలకు చరమ ఆత్మస్వరూపుడు నీకు వందనములు. అంటే అన్నిటికీ కూడా స్వామి అయిన, సో నీ ఏర్పాటు చే సూక్ష్మాంశములకు జీవాత్మలు త్రిగుణాత్మకమగు అభిమానమునకు లోబడు. సో నువ్వు చేసినటువంటి ఏర్పాటు మన మీద త్రిగుణాల యొక్క ప్రభావం అనేటువంటిది భగవంతుడు మనకి ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు. ఎందుకంటే ఈ త్రిగుణాల ప్రభావంలో మనల్ని మనం భగవంతుడుగా గుర్తింపబడాలి అనేటువంటి ప్రయత్నం చేయొచ్చు. మనము స్వామిగా, మనము యజమానిగా, మనకి సేవకులు కావాలి అని కోరుకుంటున్నాం. కాబట్టి అది అనుభవించడం కోసం భగవంతుడు మనకి ఈ యొక్క త్రిగుణాల ప్రభావంలో ఉంచడం అనేటువంటిది జరిగింది. ఒకవేళ మనం త్రిగుణాతీతులం అయిపోయాం అనుకోండి, భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలన్నీ మనలోకి వచ్చేస్తాయి. భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలను పొందినటువంటి మనము స్వామిని యజమానిని అనేటువంటి భావనలోకి రాము. వెంటనే భగవంతుడికి దాసులము అని మన యొక్క భావన మారిపోతుంది. ఓకే, నీవు కూటస్థుడవు, నానా రకములకు విరుద్ధ వాదనలను అనుమతించువాడవు, వాచక శక్తి స్వరూపుడవు అయి ఉన్నావు. కూటస్థుడవు అంటే నీవే మూలము అని చెప్పడం, నువ్వే బీజానివి అని చెప్పడం, నువ్వే బీజ ప్రధానం చేసినటువంటి వాడివి అని మనకి భగవద్గీతలోనే కృష్ణుడు తెలియజేశారు. నానా రకములైనటువంటి విరుద్ధ వాదనలను అనుమతించేటువంటి వాడివి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్నో రకాల వాదనలు ఉన్నాయి. భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని చెప్పేటువంటి వాళ్ళు మాయావాద తత్వాలు, శూన్యవాద తత్వాలు, ఇక సాకారవాద తత్వాలు. సో ఈ విధంగా అనేక రకాల తత్వాలని వాళ్ళు భగవంతుని తెలుసుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నిటికీ కూడా నువ్వే ఏర్పాటు చేసావు, నువ్వే వాళ్ళ తత్వాలను తెలిసేలా చేసావు. సో నువ్వే శక్తి స్వరూపుడు. ఎవరైనా సరే ఏదైనా సరే మాట్లాడుతున్నారు అనంటే, ఎవరైనా సరే ఏదైనా సరే జ్ఞానాన్ని పొంది ఉన్నారు అనంటే, ఆ జ్ఞానం ఒకవేళ నిరాకార జ్ఞానమే కావచ్చు, పరమాత్మ జ్ఞానమే కావచ్చు, శూన్యవాదమే కావచ్చు, సాకార రూప జ్ఞానమే కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు మాట్లాడుతున్నారు అనంటే వాళ్ళకి ఆ శక్తినిచ్చినటువంటిది కూడా నువ్వే అని చెప్తున్నారు. అంటే దానికి కూడా మూల శక్తి స్వరూపుడు నీవే అని తెలియజేస్తా. ఓకే, సో ఇక్కడికి ఈరోజు ఆపుదాం మాతాజీ. 43 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 44వ శ్లోకం నుంచి మళ్ళీ మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు మాతాజీ.